అందరికీ హాయ్ అండి. సో ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఫంక్షన్ హాల్లో ఉన్నాము. సో ఈ ఫంక్షన్ హాల్కి ఎందుకు వచ్చామంటే, కర్నూలు నగరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ పార్టీని అయితే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ సెలబ్రేషన్స్ని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు చూపించడానికి అయితే నేను వచ్చేసాను. సో నారాయణ విద్యా సంస్థలు అనేది నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని ఈవెంట్స్లో ఈక్వల్గా పార్టిసిపేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మరి విద్యార్థులు అయితే అంటున్నారు. సో మరి వారి మాటల్లోనే అడిగి తెలుసు. మరెందుకు ఆలస్యం? సో లెట్స్ వాచ్. Thank you.
Yeah.
విద్యార్థులైతే ఇక్కడ ఉన్నారు సో వారు సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్ లో టాప్ అయితే లేపేశారు సో వారి మాటల్లోనే ఈ సెలబ్రేషన్స్ కి ఎలా చేశారు అంటే 1 వీక్ ముందు నుంచి సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము సో హాయ్ హాయ్ సో ఇప్పుడు మీరు నారాయణ విద్యా సంస్థలో స్టూడెంట్ గా ఉన్నారు కదా సో నారాయణ విద్యా సంస్థల అనేది ఒక బ్రాండ్ సో ఇక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి అంటే మేడం వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది అని చెప్పేసి మీరు ఒకసారి మేడం వాళ్ళ ప్రోత్సాహం చాలా బాగుంది స్టడీస్ అనేవి చాలా బాగున్నాయి మాకు ఇక్కడ మాకు వచ్చే ఫ్యాకల్టీ కూడా వీళ్ళు ఒకసారి చెప్తే చాలు బాగా గుర్తుండిపోద్ది అంటే చదువులోనే కాదు నారాయణ అనేది ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్లో కూడా ఈక్వల్ అని చెప్పేసి అంటున్నారు మరి ఈవెంట్ ఏమేమి సెలబ్రేషన్ చేశారు మీరు ఇంతవరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో మేము ఫస్ట్ ఈవెంట్ అనేది నారాయణ సంస్థల ప్రకారం చెప్పినట్టే డివైడ్ చేసుకున్నాం మేము కూడా స్టూడెంట్స్ కూడా అదే పాలసీ ఫాలో అవుతాము సో ఫస్ట్ కేటగిరీ వైజ్గా ఫెలిస్టేషన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ డివైడ్ చేసుకొని పెట్టుకొని అందరం ఆర్గనైజ్డ్గా పద్ధతిగా చేసుకుంటున్నాం
డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయి, పార్టిసిపేట్ ఏమైనా చేశారా? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా అందరం తినిన తర్వాత ఫుల్ స్టార్ట్ అవుతుంది. నారాయణ అంటే ఇప్పుడు స్టడీస్ లోనే కాకుండా ఈవెంట్స్ లో కూడా బాగా సెలబ్రేట్ చేశారని చెప్పేసి ఒక పేరు ఉంది. సో మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు? అంటే ఫ్రెషర్స్ స్టడీస్కి ఒక్కటే కాకుండా ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ కూడా బాగా స్టూడెంట్స్కి గుర్తుండాలని, మంచి మెమొరీ క్రియేట్ చేయాలని. సో అసలు తగ్గకుండా దేనికి ఫుల్ చేయాలని ఫ్రెషర్లు. అంటే ఎగ్జామ్స్ లో ఎలా రాయాలి, ఎలా అంటే ఎలా మంచి చదవాలి, ఏవేవి ప్రిపరేషన్ టిప్స్ అలాంటివి ఇస్తుంది? ఓకే, థ్యాంక్ యూ. స్టడీస్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్స్ప్లెయినింగ్ కానీ ఫ్యాకల్టీ బాగుంటుంది. ఇంకా ఫ్రెషర్స్కి వచ్చేసరికి ఈవెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు, కల్చరల్ యాక్టివిటీస్, డాన్సెస్ అన్ని బాగున్నాయి. అంటే ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్తో ఏ విధంగా ఉంటుంది టీచింగ్? అంటే టీచర్స్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగానే ఉంటారు, ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ గుడ్ నేమ్? మా గుడ్ నేమ్. మీ పేరు? హాసిని. హాసిని. హాయ్. మీ పేరు? జ్యోత్స్న. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా జరుగుతున్నాయి, ఇందాకే స్టార్ట్ అయ్యాయి క్లాసికల్ పర్ఫార్మెన్స్, అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడే ఫెలిసిటేషన్స్ కూడా అయిపోయాయి. ఇప్పటి నుంచి లంచ్ అయినప్పటి నుంచి మళ్ళీ కల్చరల్ స్టార్ట్ అవుతాయి, ఇంకా చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టడీస్ గురించి? స్టడీస్ చాలా బాగా చెప్తారు, టీచర్స్ కూడా బాగా ఇంటరాక్ట్ అవుతారు మాతో, కాబట్టి మాకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కూడా టీచర్స్తో మాట్లాడడానికి. ఫ్రీగా డౌట్స్ అడుగుతాము, బాగా చెప్తారు. మీరు ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీనా? మెడికల్. తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? మెడికల్ నీట్ రాయాలి, తర్వాత సీట్ వస్తే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. భువన. భువన. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే, బైపీసీనా? ఎస్. సో ఇప్పుడు ఈవెంట్ జరిగింది కదా, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఇప్పటి వరకు? ఫెలిసిటేషన్స్, క్లాసికల్ డాన్సెస్, సాంగ్స్, ఇంట్రడక్షన్ డాన్సెస్. సో ఎలా జరుగుతున్నాయి ఈవెంట్స్? సూపర్, ఫెంటాస్టిక్. అంటే నారాయణ అంటే ఇప్పుడు స్టడీస్లో కాకుండా ఈవెంట్స్లో కూడా ఈక్వల్, బట్ స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ సూపర్, ఎక్సలెంట్ అబ్బా. మీ ఫ్యాకల్టీ ఎలా ఇంటరాక్ట్ అవుతారు మీతో? బాగా ఇంటరాక్ట్ అవుతారు, సూపర్ టాకింగ్ కూడా బాగుంటుంది. ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా ఇప్పటి వరకు? ఇంకా హాఫ్. ఓకే, ఎంత ఇప్పుడు ఎన్ని పర్ఫార్మెన్సెస్ జరిగాయి, ఇంకా సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? సెలబ్రేషన్స్ ఎక్సలెంట్, సూపర్, ఇంకా బాగా జరగబోతున్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ చాలా దండిగా ఉన్నాయి, ఫోక్ డాన్సెస్ అన్ని ఎక్కువ ఉన్నాయి. నా కాలేజ్ స్టూడెంట్స్ మనతో ఉన్నారు, సో వారిని అడిగి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఏ విధంగా జరుగుతున్నాయి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్. మీ పేరు? హేమ. సో హాయ్ హేమ. సో ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ స్టడీస్ ఎలా ఉన్నాయి? అసలు నారాయణ విద్యా సంస్థల్లో నంబర్ వన్ అని చెప్తుంటారు, సో మీ మాటల్లో ఒకసారి. మీరే చూసారు కదా ఎలా జరిగిందో, దద్దరిల్లిపోయింది అంతే. బాగా టాప్ లేపేశారు అసలు. అంతే, నారాయణ అంటే స్టడీస్ లోనే కాకుండా డాన్స్ పర్ఫార్మెన్స్, స్టడీస్ లో, ఎంటర్టైన్మెంట్ లో, అన్నిట్లో నారాయణనే ఫస్ట్, నంబర్ వన్. నారాయణ నంబర్ వన్. సో టీచర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అసలు? ఇట్స్ ఎ గ్రేట్ ఇంటరాక్షన్. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరీ డౌట్స్ అడుగుతారు, నీకు ఇది అర్థమైందా అని మా దగ్గరకు వచ్చి అడుగుతారు. ప్రతి స్టూడెంట్ని వాళ్ళు పట్టించుకుంటారు, దే ఆర్ రియల్లీ కోఆపరేటివ్. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హలో. మీ పేరు? సమీరా. సో సమీరా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు మీరు. సో సెలబ్రేట్ ఏమైనా పార్టిసిపేట్స్ ఏమైనా చేశారా ఇప్పుడు వరకు? నో, నో పార్టిసిపేట్స్. నో పార్టిసిపేషనా? సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? సూపర్, ఎంజాయ్ బాగా చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ చూస్తుంటే నాకు కూడా నా అంటే మా ఫేర్వెల్ గుర్తుకు వచ్చేస్తుంది. సో సూపర్గా అంటే సూపర్గా చేస్తున్నారు. సో మరి మీ టీచర్స్ సార్ వాళ్ళు వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, అసలు చాలా మంచి సార్స్, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్స్ కూడా మమ్మల్ని అడుగుతారు, ఏమైనా డౌట్స్ వచ్చినాయని. విఆర్ సో లక్కీ. సో మీ ఫ్రెండ్స్ కూడా టాప్ లేపేస్తున్నారు బాగా డాన్సులతో అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక గ్యాంగ్ అయితే బాగా ఎంజాయ్గా జాయ్ఫుల్గా కనిపిస్తున్నారు, సో వారితో మాట్లాడదాము. సో హాయ్ అండి. హలో. హలో, నమస్తే. మీ పేరు? సుధా. సుధానా? ఓకే.
ఇక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అసలు ఏమనుకున్నారు నారాయణ మెడికల్ కాలేజ్ అంటే అస్సలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ కూడా దానికి మించి ఉంటాయి అన్నమాట. నారాయణ కాలేజ్ చదివిన వాళ్ళు పక్క టాప్ లో ఉంటారు. తగ్గేదే లేదు అసలు. నారాయణ అంటే మినిమం ఉంటది ఏమనుకున్నారు? విద్యలోనే టాప్ లో ఉంటది, అన్నిట్లో టాప్ లో ఉంటది, అన్నిట్లో టాప్. ఓకే థ్యాంక్ యూ సో. టాప్ లో డాన్స్ లేపేశారు అసలు, ధూమ్ ధామ్ గా చేసేసారు డాన్స్. సో వారితో మనం మాట్లాడదాం ఒకసారి. సో హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? భార్గవి. సో భార్గవి, మీరైతే డాన్స్ ధూమ్ ధామ్ గా చేసేసారు. సో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఇంకా బాగానే జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇంకా సోలో డాన్స్ ఉంది, ఇంకా లంచ్ తర్వాత. ఒక లంచ్ తర్వాత సోలో డాన్స్ తర్వాత డ్యూయెట్స్ ఉన్నాయి. ధామ్ ఉంటది మొత్తం. ఇవన్నీ ఒకటి మ్యామ్, ఇవన్నీ ఒకటి. దీని తర్వాత వేరే లెవెల్ లో ఉంటది. ఇంకా జూనియర్ కాలేజ్ అంటే వేరే లెవెల్. ఫ్యూచర్ లో మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? అంటే బైపీసీ, ఆఫ్టర్ బైపీసీ డైరీ సైన్స్. సగం మంది డైరీ సైన్స్ ఎంబీబీఎస్. ఎవరి గోల్? వాళ్ళది డాక్టర్ అవ్వాలనే లేదు కదా. కరెక్టే లేండి. మెడికల్స్ ఉంటాయి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. పొట్టి పిల్ల గట్టి పిల్ల అంటారు కదా, సో ఈ పొట్టి పిల్ల వచ్చేసి డాన్స్ వచ్చేసి అద్దుడ్స్ అంటే అస్సలు చాలా సూపర్గా చేసింది అసలు. సో ఇంకా ఈవెంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా మీరు పార్టిసిపేట్ చేస్తున్నావా అందులో అసలు? స్పీక్అవుట్ లేదు, అయిపోయింది. అయిపోయిందా పార్టిసిపేషన్? అయిపోయింది. సో ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ నారాయణలో? చాలా బాగుంది. ఓకే. స్టడీస్ ఎలా ఉన్నాయి? బైపీసీనా నువ్వు? అవును బాబు. ఏం కావాలనుకుంటావు బికమ్ చేయు? డాక్టర్. డాక్టరా? సో మంచి గోల్. థ్యాంక్ యూ సో మచ్. నారాయణ కాలేజ్ బాయ్స్ బ్యాచ్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి నారాయణ కాలేజ్ గో వేసుకోండి. సో సో హాయ్ హాయ్ చాలా బాగున్నాను నేను. సో ముందుగా ఈవెంట్స్ కొంచెం సైలెంట్. సో ముందుగా ఈవెంట్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎలా ఉన్నాయి ఈవెంట్స్? సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రోగ్రామ్ ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. అలాగే నారాయణ అంటే స్టడీస్ లోనే కాకుండా అన్ని ఈవెంట్స్ లో ఈక్వల్ గా ఉంటుంది. స్టడీస్ ఎలా ఉంటాయి నారాయణ? అన్నిటికీ ఫస్ట్ నారాయణ. టీచర్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు స్టూడెంట్స్ తో, ఎలా ఉంటుంది? నెక్స్ట్ అందరిది టీచింగ్ అనేది బాగుంది. వి ఆర్ లైక్ ఫ్రెండ్స్. వి ఆర్ లైక్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ టీచర్స్. టీచర్ వి ఆర్ క్లోజ్ విత్ ఈచ్ అదర్. సో ఫ్యూచర్ లో ఏమవ్వాలని అనుకుంటున్నారు? అందరికి ఉండాలి, ఆపరేషన్ చేస్తాం. ఓకే, సెలబ్రేషన్స్ అయితే ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు అందరూ. చాలా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో పాటు నారాయణ సంస్థల అధినేత కో డీన్ గారు మనతో పాటు ఉన్నారు, లింగేశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సో నారాయణ అంటే ఒక బ్రాండ్ ఉంది మార్కెట్లో. సో ఎక్కడ చూసినా కూడా నారాయణ 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 అని చెప్పేసి పేరు వినిపిస్తూ ఉంటుంది. సో మీరు అంతటి పేరుని కంటిన్యూస్గా ఇంకా కంటిన్యూడ్గా పేరుని తీసుకోబోతున్నారు, అలా పైకి తీసుకోబోతున్నారు. సో ఎలా సార్ ఇంత ప్రఖ్యాతి ఎలా తెచ్చుకున్నారు అసలు? ఇది మా విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పి నారాయణ గారు యొక్క కృషి అమ్మ. 44 ఇయర్స్ బ్యాక్ మా విద్యా సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కర్నూలులో 22 ఇయర్స్ బ్యాక్ మా నారాయణ విద్యా సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా మా స్టాఫ్, మా మేనేజ్మెంటు, అలాగే విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో మేము ఈ విజయాలను సాధిస్తున్నాం.
సూపర్ సార్. అసలు అంటే నారాయణ అంటే ఓన్లీ నాట్ ఓన్లీ స్టడీస్, అంటే ఓవరాల్గా ఎనీ ఈవెంట్ కానివ్వండి ఏదైనా కావడానికి నెంబర్ వన్గా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు స్టూడెంట్స్కి ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తున్నారు, అంటే స్టడీస్లో టీచర్స్కి ఎలాంటివి ఇస్తున్నారు, వాళ్ళకి వచ్చేసి ఎలాంటివి ఇస్తున్నారు సార్? మా దగ్గర ఇంటర్మీడియట్ చేరిన మొదటి రోజు నుంచి మేము ఆ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం మా స్టాఫ్ తోడ్పాటుతో అభివృద్ధి కృషి చేస్తున్నాము. ఆ విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి శక్తుల్ని వెలికి తీసేటువంటిదే మా అధ్యాపక వృత్తి. కర్నూలులో మేము గత 2 దశాబ్దాలుగా ఇప్పటి వరకు సుమారుగా 1500 పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించామన్నా, అలాగే వేలాది టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు సాధించామన్నా కూడా మా మేనేజ్మెంట్ మరియు మా స్టాఫ్ యొక్క కృషి, అలాగే విద్యార్థిని విద్యార్థుల యొక్క అభివృద్ధి కృషి ఉందమ్మా. సార్ ఎన్ని సీట్స్ కేటాయించారు సార్ ఇప్పుడు నారాయణకి మెడికల్ సీట్ మెడికల్ పరంగా? మీరు ఈ సందర్భంగా ఇవాళ మెడికల్ క్యాంపస్ యొక్క స్పెక్ట్రమ్ ఆఫ్ మెమరీస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మెడికల్ కాలేజీలో మా మెడికల్ క్యాంపస్ నందు గత 15.5 దశాబ్దాలుగా 1500 MBBS సీట్లు సాధించాము. అలాగే గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము సుమారుగా 140 నుండి 150 సీట్లు ప్రతి సంవత్సరం సాధిస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీలలో ఒక మెడికల్ కాలేజీ మొత్తం సీట్లను కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులే సాధిస్తున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్ సార్ మీకు. సో అలాగే స్టడీస్ ఓకే సార్, ఫుల్ సూపర్ స్టడీ. ఇప్పుడు ఈవెంట్ పరంగా ఎలా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు సెలబ్రేషన్స్, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? అసలు స్టూడెంట్స్ అంటేనే ఆనందోత్సాహాలమ్మా. చదువుతో పాటు ఇవన్నీ కూడా కలిసి ఉంటేనే సంతోషము, ఆటలు పాటలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటేనే ఒక స్టూడెంట్ ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ ఉంటేనే రిఫ్రెష్ అయ్యి చదువులో కూడా బాగా రాణిస్తారు. మేము దీన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఎంకరేజ్ చేస్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా 2023లో స్పెక్ట్రమ్ ఆఫ్ మెమరీస్ అనే పేరుతో మా మెడికల్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఆనందోత్సాహాలతో సంభ్రమాలు చేసుకుంటున్నారు. మీరు కూడా చూస్తున్నారు వాళ్ళ ఉత్సాహము, ఎంత ఆనందంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం విద్యార్థులకు అవకాశాన్ని కలిగిస్తే, వాళ్ళని ప్రోత్సహిస్తే చదువుతో పాటు అంతకంటే మిన్నగా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు బెస్ట్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఈరోజు మనకు అది రుజువు అవుతుంది. చూస్తూనే ఉన్నాం సార్, అసలు నారాయణ అని చెప్పేసి అంటేనే అసలు పిల్లలందరూ ఫుల్ జోష్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ ఈవెంట్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మెడిసిన్ సీట్స్ సాధించినటువంటి విద్యార్థులతో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. సో వారి మాటల్లోనే వారి యొక్క సంతోషాన్ని ఏ విధంగా పంచుకుంటారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో హాయ్. ఎలా ఉన్నావు? సో మీ పేరు? కెరోలిన్. ఓకే, హాయ్. సో మీరు మెడికల్ సీట్ సాధించడానికి ఎంత కష్టపడ్డారు, అంటే ఎనీ అవర్స్ కష్టపడ్డారు, అలాగే టీచర్స్ నుండి ఎలాంటి ప్రోత్సాహం మీకు ఇచ్చారు? సో మీరు ఎన్ని అవర్స్ కష్టపడితే మీరు ఇంత స్టేజ్కి వచ్చారు, మెడికల్ సీట్ సాధించడానికి ఎంత కష్టపడ్డారు? అంటే కాలేజ్లో ఆల్మోస్ట్ 12 అవర్స్ కాలేజ్లోనే ఉండేవాళ్ళం. వాళ్ళు పెట్టిన అన్ని ఎగ్జామ్స్ రాసేవారు, మన ఇంటికి వెళ్ళి కూడా ఒక 4 అవర్స్ అలా చదివి. ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఈ సీట్ వస్తుందా అనుకున్నారా మీరు? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీనా? మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? దేర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ దేర్ ప్రౌడ్ ఆఫ్ మా 2022-23 ఎంబీబీఎస్ సీట్లు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళని ఇవాళ జరిగినటువంటి ఈ 2023-24 బ్యాచ్ స్పెక్ట్రమ్ ఆఫ్ మెమరీస్ అనే ఈవెంట్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మా పూర్వ విద్యార్థిని విద్యార్థులని అభినందించాము, సన్మానించాము. వీళ్ళందరూ మా మెడికల్ సీట్లు సాధించినటువంటి విద్యార్థులు. తను కెరోలిన్ ఎవలిన్, సన్నా కౌసర్, విశ్లేష, సాహితి, నవ్యారెడ్డి, గాయత్రి, శ్రీహిత శర్మ, అలాగే దినేష్, అలాగే మోక్షిత్, వీళ్ళందరితో పాటు ఇప్పటికీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ 133 పైగా మెడికల్ సీట్లు ఇప్పటికీ వచ్చాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. సో మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులందరూ ఎంతో అవిరళంగా కృషి చేసి చాలా అద్భుతంగా కృషి చేసి మెడికల్ సీట్లను సాధించడం పట్ల మీ నవ్వులోనే తెలిసిపోతుంది సార్ అసలు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పేసి.
థ్యాంక్ యూ అమ్మ. మేము అంటే ఈ అధ్యాపక వృద్ధిలో వచ్చిన వాళ్ళకి మాకు అదే ఆనందం. స్టూడెంట్ సక్సెస్సే మా సక్సెస్, వాళ్ళ ఆనందమే మా ఆనందం. సో ఈ ఎంబీబీఎస్ సీట్లతో పాటు వాళ్ళు ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా చాలా హ్యాపీగా ఆనందంగా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందం. ఓకే థ్యాంక్ యూ సార్. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు, నీ డ్రీమ్ ఏంటి అసలు? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్, ఓకే థ్యాంక్ యూ సో మచ్.